ఫోన్ రింగ్ అయితే శివరింగే. మూడవ జాబితాపై వైసీపీ ఎమ్మెల్యేల టెన్షన్. వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దడ తగ్గలేదు, వణికిపోతూనే ఉన్నారు. చలికి మాత్రం కాదు, ఫోన్ రింగ్ అయితే మాత్రం గజగజ శివరింగే. గత అసెంబ్లీ ఎన్నికలలో 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఈసారి ఎంతమందికి సీట్లు వస్తాయి, ఎంతమందిని తప్పిస్తారు, ఎంతమందిని పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తారు, ఇదే టెన్షన్ దాదాపు అందరు ఎమ్మెల్యేల్లో ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 2 జాబితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11 నియోజకవర్గాలకు, 2వ జాబితాలో 27 స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది. కొత్త వారికి అవకాశం కల్పించింది, మంత్రులను కూడా మార్చివేసింది. ఒకరు ఇద్దరు కాదు, చాలామందికి స్థాన చలనంతో పాటు మరికొందరికి సీట్లు హుళక్కి అని తేలడంతో మిగిలిన నేతల్లో టెన్షన్ మొదలైంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు, వణికిపోతున్నారు. 3వ జాబితాను తయారు చేసే పనిలో కూడా ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం పెచ్చపెచ్చగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత తమకు ఎక్కడ అధికారానికి దూరం చేస్తుందేమోనని భావించి అభ్యర్థులను మార్చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు ఐపాక్ టీం జరిపిన సర్వే నివేదికలను బట్టి ఆయన అభ్యర్థుల విషయంలో కఠిన నిర్ణయాలనే తీసుకుంటున్నారు. ముందుగా పిలిపించి తాను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పి మరీ పంపిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లోనే ఇన్ఛార్జీల ఎంపిక పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా దాదాపు 50 మందికి పైగా అభ్యర్థులను మార్చివేస్తారన్న టాక్ మాత్రం పార్టీలో వినపడుతోంది. వీక్గా ఉన్న అభ్యర్థుల స్థానంలో బలమైన క్యాండిడేట్లను గుర్తించడంతో పాటు కూటమిని ఎదుర్కొనే సరైన అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. టీడీపీ జనసేన కూటమిని సమర్థవంతంగా ఎదుర్కొనే అభ్యర్థులతో పాటు సామాజిక వర్గం విషయంలో కూడా జగన్ రాజీ పడడం లేదు. ఎక్కువగా బీసీలకు ఈసారి అవకాశం కల్పించాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు. బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చిన పార్టీగా తాను జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎటు తన వైపు ఉంటారు కాబట్టి అధిక సంఖ్యలో బీసీలు తన వైపు చూసేలా జగన్ అడుగులు వేస్తున్నారు. అందుకోసమే ఆయన గత ఎన్నికలలో జనరల్ అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లోనూ బీసీలకు అవకాశం ఇస్తున్నారు. అలాగే తనకు గత ఎన్నికలలో అండగా నిలిచిన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ కూడా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఈ చిన్న అవకాశంతో ఒక్క సీటు కూడా పోకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రతి నియోజకవర్గంలో అధ్యయనం చేయించి మరీ అడ్జస్ట్ చేస్తున్నారు. దీంతో వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టెన్షన్ పట్టుకుంది.